పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ డాక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలు ఉన్నాయి గాని కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో సుల్తానాబాద్లో ఉన్న పరికరాలు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తరలించారని ఆరోపించారు. ఎమ్మెల్యే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి చూపిస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ నాయకులు ఉట్ల వరప్రసాద్, మాజీ జెడ్పీటీసీ రమ, మాజీ ఎంపీటీసీ గొట్ట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరి సౌకర్యాలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఒక పక్క లక్షల కోట్ల రూపాయలు నిధులిస్తున్నాం అంటున్నారు, కానీ హాస్పిటల్కి వచ్చి చూస్తే పేదవారికి వైద్యం అందేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఏదైతే గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి స్కానర్, అల్ట్రాసౌండ్ కానీ, మరి స్కానర్ కానీ, ఎక్స్రే ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా పెద్దపల్లికి తరలించకపోయి పెద్దపల్లిలో వైద్యం చేయించుకుంటుంది. అంటే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, మరి మనోహర్ రెడ్డి గారికి పెద్దపల్లి మీద ఉన్న ప్రేమ, మరి సుల్తానాబాద్ మీద ఎందుకు సౌదీ తల్లి ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎక్స్రే మిషన్ను నడిపించే మెకానిజం లేదు, ఆ టెక్నీషియన్ లేడు కాబట్టి దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఈసీజీ ఉంది, దానికి సంబంధించిన మెకానిజం లేదు, దాన్ని నడిపించుకోలేనటువంటి పరిస్థితి. స్కానింగ్ ఏదైతే ఉందో, స్కానర్ ఉంది, అది కూడా దానికి సంబంధించి కూడా మెకానిజం లేదు, దాన్ని నడిపించలేనటువంటి పరిస్థితి. ఇలాంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఇదే కాకుండా మరి దీన్ని అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేసి